హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామిని. ఈరోజు విషయం, భార్య గర్భవతిగా ఉండగా గృహారంభం కానీ గృహప్రవేశం కానీ చేయవచ్చా అని చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు. వారి కోసం ఈరోజు పూర్వ గ్రంథాలలో ఏముంది, ఈ కాలానికి తగినట్లుగా ఎలా చేయవచ్చు అన్నది రెండు విషయాలు ఈరోజు తెలియజేస్తాను. గర్భిణ్యాం కర్త భార్యాయాం పూర్వక పంచమాసకాత్ ప్రవేశనం పావనం కుర్యా తత్ పత్నీ పుత్రశ్చ నాశనం. ప్రవేశనం పావనం కుర్యాత్ పత్నీర్పుత్రస్య నాశనం. పూర్వవాస్తు గ్రంథాలలో ఈ విధంగా తెలియజేశారు. ఈ శ్లోకానికి అర్థం ఏమనగా, ఇంటి యజమాని భార్య గర్భిణితో ఉన్నప్పుడు 5 నెలలు దాటిన తర్వాత గృహారంభము కానీ గృహప్రవేశం కానీ చేస్తే భార్యాపుత్రులు నశిస్తారు అని ఈ పూర్వ గ్రంథాలలో తెలియజేశారు. అనగా దీని అర్థం, గర్భిణితో ఉండగా 5 మాసముల లోపల ఉంటే, అంటే గర్భవతి అయిన 5 మాసముల లోపల ఉంటే గృహప్రవేశం కానీ గృహారంభాల వంటివి కానీ చేసుకోవచ్చు. గర్భము దాల్చి 5 మాసములు దాటి ఉంటే గృహప్రవేశము గృహారంభము చేయరాదు అని భావం. ఇది ఆ కాలంలో ఆనాటి మహర్షులు ఆ కాలానికి తగినట్లుగా వ్రాసిన శ్లోకం. కానీ ఈ కాలంలో నా అనుభవంలో పరిశీలించగా, ఆనాడు ఒక స్త్రీ గర్భము దాల్చి ప్రసవించడం అంటే పునర్జన్మలా ఉండేది, అనగా ఆమె చచ్చి బతికినట్లు అన్నట్లు ఉండేది. ఈనాటి కాలంలో ఉన్నట్లు హాస్పిటల్స్ ఆ కాలంలో లేవు. ఎక్కువ గర్భస్రావాలు శిశుమరణాలు సంభవించేవి. ఏదైనా జరగరానిది జరిగితే ఆ చెడ్డ పేరు ఇంటికి వర్తిస్తుందని, ఆ ఇల్లు ప్లాన్ కానీ ఆయాది వాస్తు గణితం కానీ ఇచ్చిన వాస్తు పండితునికి చెడ్డ పేరు వస్తుందని, ఇది అపశకునంలా భావించి కానీ అలా చెప్పి ఉంటారు. కానీ ఈ కాలంలో గర్భం దాల్చిన 9 నెలల వరకు కూడా వారి వారి డ్యూటీలు పనులు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ కాలంలో జరిగినట్టు గర్భస్రావాలు శిశుమరణాలు గర్భిణీ స్త్రీలు చనిపోవడం వంటివి చాలా తక్కువ. ఈనాడు వారికి కావలసిన తేదీలలో వారికి కావలసిన లగ్నంలో వారికి కావలసిన నక్షత్రంలో 9 నెలలు నిండిన తర్వాత ఆ డేటును అనుసరించి ఆ రోజు హాస్పిటల్కు వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని ఆ రోజు మరుసటి రోజు ఆ బిడ్డతో పాటు ఆ తల్లి కూడా 2-3 రోజుల్లోనే ఇంటికి వచ్చి మళ్ళీ డ్యూటీలకు పనులకు వెళ్ళుచున్నారు. కాబట్టి ఈ కాలానికి తగ్గట్టు గృహప్రవేశాలు గృహారంభాలు ఇంట్లో గర్భిణిగా ఉన్నప్పుడు చేయడం అంత దోషం కాదని తెలియజేస్తున్నాను. నేను చూసిన చాలామంది గృహస్థుల ఇండ్లలో భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహారంభాలు చేశారు, గృహప్రవేశాలు చేశారు. అలా చేసిన వారు ఏ సమస్యలు లేకుండా అన్ని విధాలా బాగున్నారు. కాబట్టి ఆ కాలము మహర్షులు ఏ కారణంతో అలా చెప్పారో దానిపైన
ఇంకా మనం పరిశోధించవలసి ఉంటుంది అని తెలియజేస్తున్నాను. వాస్తు శాస్త్రంలో ఆ కాలానికి తగినట్లు వారి రాసిన ఎన్నో విషయాలు ఈ కాలంలో మార్పు చెందుతున్నాయి. ఎందుకంటే ఆ కాలంలో బాత్రూంలు కంపౌండ్ లోపలే ఉంచేవారు కారు. ఈ కాలంలో అవి కంపౌండ్ లోపలికి వచ్చినాయి, ఇంట్లోపలికి వచ్చినాయి. లెట్రిన్ పిట్ల గురించి ఆనాటి మనుషులు ఊహించి కూడా ఉండరు. అయితే ఈ కాలంలో ప్రతి ఇంటిలోన ఒక లెట్రిన్ పిట్టు అత్యవసరమైంది. లిఫ్ట్ అన్నది ఆ కాలంలో లేదు, ఈ కాలంలో లిఫ్ట్ అత్యవసరమైంది. ఇలాగా ఎన్నో పాత విషయాలు మరుగున పడవలసిందే, కొత్త విషయాలు రావలసిందే. పాత నీరు వెళ్ళిపోవలసిందే, కొత్త నీరు రావలసిందే. శాస్త్రం అంటేనే సైన్స్. సైన్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిశోధన చేయగా చేయగా కొత్త విషయాలు వెలుగు చూస్తుంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరెవరైనా పరిశోధనలు చేసి ఉంటే నా వాట్సాప్ నంబర్లో మీరు మెసేజ్ చేస్తే దాని గురించి ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీ వాస్తు పండిట్, చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.